నలభై వసంతాల సూపర్ హిట్ ఖైదీ పంతొమ్మిది వందల ఎనభై మూడు చిరంజీవి కెరియర్ కు బ్లాక్ బాస్టర్ ఇయర్ ఈ సంవత్సరంలో చిరంజీవి పద్నాలుగు సినిమాలు విడుదలై ఇప్పటికీ తన కెరియర్ బెస్ట్ రికార్డ్ సృష్టించాయి ఎనభై మూడులో అభిలాష మగ మహారాజు హిట్స్ తర్వాత అక్టోబర్ ఇరవై ఎనిమిది రిలీజ్ అయిన ఖైదీ చిరంజీవిని స్టార్ హీరోగా నిలిపితే ఆ సంవత్సరం చిరు మరో హిట్ సంఘర్షణ ముందుగా ఈ నిర్మాతలు కృష్ణతో అనుకున్న సంయుక్త బ్యాన్ ఫస్ట్ సినిమా ఆయన రాజకీయాలు సినిమాల బిజీ కారణంగా కథ మారి ఇంగ్లీష్ మూవీ ఫస్ట్ బ్లెడ్ ఆధారంగా అల్లుకున్న కథతో చిరువుకి వరమైంది తర్వాత కృష్ణ ఈ సంస్థలో మహాసంగ్రామం చేశారు మూడు షెడ్యూల్స్ నలభై రోజుల్లో షూటింగ్ పూర్తయిన ఖైదీ మంచి లాభంతో ఇరవై ఐదు లక్షల పంపిణీదారులకు అమ్మితే కోటి రూపాయలు వసూలు చేసి ఘన విజయం సాధించింది డైరెక్ట్ గా పంతొమ్మిది కేంద్రాల్లో యాభై రోజులు ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఖైదీకి చిరు రెమ్యునేషన్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాధవిలకు నలభై వేలు సుమలతకు ఇరవై వేలు ఇచ్చామని నిర్మాత తిరుపతి రెడ్డి కొన్నేళ్ల తరువాత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఖైదీకి వారం ముందు తరువాత చిరు నటించిన సింహపురి సింహం మంత్రి గారి వియ్యంకుడు రిలీజ్ అవడం మరో విశేషం రాజమండ్రి కాకినాడ గుంటూరు వంటి కొన్ని కేంద్రాల్లో ఖైదీని ఆరు వారాలకు కృష్ణ పోరాటం సినిమా కోసం థియేటర్ షిఫ్ట్ చేస్తే వేరే థియేటర్లో షిఫ్ట్ తో వంద రోజులు ఆడింది ఈ సంస్థ తర్వాత సినిమాలు వేట మహాసంగ్రామం విజేత విక్రమ్ వారికి నష్టాలు తెచ్చాయి